శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు ధాన్యపు వ్యాపారులకు, ఎరువుల వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే అప్పులు ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాల బారి నుండి బయటపడతారు. చట్ట వ్యతిరేకమైన అనారోగ్యకరమైన వ్యవసాయోత్పత్తులను ప్రజల్లో చలామణి చేసే వ్యాపారులకు గడ్డుకాలం. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యల్ని కొన్నింటిని పరిష్కారం చేయగలుగుతారు. స్త్రీల వల్ల మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. కొద్ది కాలం సంతాన విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. పోరాడి మీ ప్రయోజనాన్ని పరిరక్షించుకుంటారు. కోర్టుల వల్ల ఉపశమనం లభిస్తుంది. జీవితం నిలబడుతుంది. కార్యాలయంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని ఆటంకాలు ఎదురైనా కార్య విజయం మాత్రం లభిస్తుంది. మీ విజయాన్ని సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవాళ్లు తక్కువగా ఉంటారు. మీరు సాధించిన ఉన్నతిని చూసి నిజంగా సంతోషించి పొంగిపోయే ఆత్మీయుడు లేకపోవడం మీ మనోవేదన కారణమవుతుంది. భగవంతుని సంకల్పాన్ని మానవుడు ఎప్పటికీ ఊహించలేడని, ఎదుర్కోలేడనే వైరాగ్యం కలుగుతుంది. ద్విచక్ర వాహనం కొనద్దు, నడపద్దు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీ మీద పడతాయి. వాటిని విజయవంతంగా పరిష్కరించగలుగుతారు. ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చులను అదుపులో ఉంచాలని గట్టి ప్రయత్నం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. సంతాన పురోగతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక భారాన్ని మోయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తారు. స్థలాల రీజు వల్ల, పొలాల వల్ల లాభపడతారు. కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులో ధనం కన్నా పేరు బాగా వస్తుంది. మీ వ్యాపార సంస్థ గుడ్ విల్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ చేయడం వంటి కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వ సంబంధమైన లీజులు, రెన్యువల్స్ లాభిస్తాయి. లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులను రహస్యంగా చక్కబెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా అష్టమూలికా గుగ్గిలంతో వ్యాపార స్థలంలోనూ ఇంట్లోనూ పొగవేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కీలకమైన వ్యవహారాల్లో నిదానంగా మెలగటం చెప్పదగిన సూచన. ఆర్థిక పరిస్థితి అంతత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రాబడి తక్కువగా ఉంటుంది. కళా సాంస్కృతిక సాహిత్య రంగాల్లోని వారికి మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ రంగంలోనైనా సరే నిపుణులను సంప్రదించి తదనుగుణంగా నడుచుకోవడం మంచిది. సొంత నిర్ణయాలు మేలు చేయవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రయాణాలు ఒత్తిడికి కారణమవుతాయి. పరపతి కలిగిన వారితో బంధుత్వాలు ఏర్పరచుకోవడానికి గాను ప్రయత్నాలు కొనసాగిస్తారు. సహకరించేటువంటి మిత్రవర్గం ప్రస్తుతానికి అందుబాటులో ఉండరు. ఏది ఏమైనా కార్యం విజయవంతం అవుతుంది. ప్రతిరోజు కూడాను తెల్ల జిల్లేటి ఒత్తిడితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. చెల్లించవలసిన చెల్లింపులు, రావాల్సినటువంటి రాబడి మొదలైన ఆర్థికమైన అంశాలు సున్నితమైన వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి పనికి కష్టించి సాధించుకోవాల్సి వస్తుంది. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ప్రయాసం మీద సానుకూల పడతాయి. దురభ్యాసాలకు, విందు వినోదాలకు దూరంగా ఉండండి. వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. సామాజిక పరమైన చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదరి సహోదరి వర్గంతో సంయమనం పాటించండి. కీలకమైన వ్యవహారాన్ని, పరపతిని ఉపయోగించి సానుకూల పరచుకోగలుగుతారు. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు కూడాను సరస్వతి తిలకంతో బొట్టు పెట్టుకోవాలి. ఇది విద్యార్థిని విద్యార్థులకు. మిగిలిన వాళ్లు నాగసింధూరాన్ని ధరించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. వైద్యుని మార్పు చేసి లాభపడతారు. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరుచుకోవాల్సి రావటం. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. సంతృప్తికరమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత పురోభివృద్ధిని
సాధిస్తారు. నూతన గృహం కొనుగోలు చేసి విషయం ఏదైతే ఉందో అది సానుకూల పడుతుంది. అపరిష్కృతంగా ఉన్న జటిలమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి గాను మొండి ధైర్యాన్ని కనబరుస్తారు. సంతాన కుటుంబపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అష్టమూలికాదయంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. పెద్ద మొత్తంలో పెట్టే పెట్టుబడులు వాయిదా వేయటం మంచిది. వ్యవహారాల్లో స్పష్టత లోపిస్తుంది. సమస్యలకు తాత్కాలికమైన పరిష్కారాలు తప్ప ఖచ్చితమైన పరిష్కారాల మార్గాలు లభించవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేయగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. దొంగస్వామీజీని నమ్మి మోసపోతారు. మౌఖికమైన ఒప్పందాలను కుదుర్చుకుని సంస్థాపరంగా లాభపడతారు. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. తనఖా వస్తువులను విడిపిస్తారు. విదేశీయాన వ్యవహారాలు సానుకూల పడతాయి. శుభకార్య చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. మిత్ర బృందంలోని వారికి కొత్త వాళ్ళని పరిచయం చేస్తారు. అందరినీ కలిసి చక్కగా పనిచేసి విజయాలు సాధించాలని చెప్పిన వాళ్లకు బోధిస్తారు. సంతాన విద్యా విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఇష్టారాజ్యం భరతులు పట్టం అన్న విధంగా వ్యవహరిస్తున్న శ్రేయోభిలాషులను ఓ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు కఠినంగా ప్రారంభిస్తారు. రుణాలు ఇవ్వడం, రుణాలు తీసుకోవడం రెండూ కలిసి రావు. ఇతరుల విషయంలో ఏమాత్రం జోక్యం తీసుకోకండి. వారాంతంలో మీకు మేలు చేకూర్చే అనుకూలమైన ఉత్తర్వుల్ని అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. స్పెక్యులేషన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమిస్తారు. అనుకూలమైన ఫలితాలను ఆలస్యంగా అందుకుంటారు. ప్రతి పని సజావుగా సాగుతున్నట్టుగానే అనిపిస్తున్నప్పటికీ కృత్రిమంగా ఇబ్బందులు ఏవి ఏర్పడవు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. రుణాల చెల్లింపుకై ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణమైన ఫలితాలు సాధిస్తారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామరపుత్రతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ ఆర్థిక వ్యవహారాలు అదుపులోనే ఉంటాయి. వీసా పాస్పోర్ట్ వంటి సుదూర ప్రాంత వ్యవహారాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. వివాదాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పదిలంగా ఉంటుంది. బంధువర్గంలోని వారితో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. న్యాయపరమైన అంశాలను సానుకూల పరచుకోవడానికి గాను న్యాయ నిపుణులతో చర్చించి సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం లాభం కోసం, స్వార్థం కోసం కాకుండా మానవీయ కోణంలో చూస్తారు. సామాజిక స్పృహ కలిగి పక్కవాళ్లకు అంతో ఎంతో మేలు చేస్తారు. పెద్దవాళ్లు చేసిన పెద్ద తప్పులను క్షమిస్తారు. విద్యా సాహిత్య కళారంగాల్లో ప్రఖ్యాతి సాధిస్తారు. మీడియా పరంగా లాభపడతారు. మీ శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగం లభించినా కార్యాలయంలో రాజకీయాలు మీకు నచ్చవు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటివి లాభిస్తాయి. చేస్తున్న కృషికి దైవానుగ్రహం కావాలని ప్రార్థిస్తారు. సోమర్థనంగా కూర్చుని శ్రమించకుండా ఫలితాలు ఆశించరు. మీ నైపుణ్యానికి, నిపుణతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఆధ్యాత్మిక విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. గతంలో మోసం చేసిన వ్యక్తులే తిరిగి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. మనుషుల మనస్సులో ఉన్నటువంటి మర్మరహస్యం తెలుసుకోలేకపోతారు. అపాత్రదానం చేసి దుర్మార్గులకు సహాయం చేస్తారు. మీకు తెలియకుండా జరిగిన తప్పిదం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు జవాబుదారీ అవుతారు. మీ పొరపాటుని మీరు గ్రహించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు. వ్యవసాయం లాభిస్తుంది. మొండి బాకీలు తీరుస్తారు. ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి. గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.